గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సిఐటియు డివిజన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో సిఐటియు నాయకులు కార్యకర్తలతో కలిసి కేంద్ర ప్రభుత్వం రైతులపై నూతనంగా తీసుకువచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది మంది రైతులను ఢిల్లీ లోపలికి రాకుండా బయట అడ్డుకున్నారని, రైతులకు స్వతంత్రంగా తన ధాన్యంతో మనం అనుకునే విధంగా చట్టాలు రూపొందించాలి తప్ప కార్పొరేట్ సంస్థలకు అమ్ముకునే విధంగా బీజేపీ సర్కార్ జీవోలు తీసుకురావడం మంచి పద్ధతి కాదని, ఇప్పటికైనా నూతనంగా ప్రవేశపెట్టిన జీవోలను వెంటనే వెనక్కి తీసుకుని కేంద్ర ప్రభుత్వం పాత పద్ధతిలోనే వ్యవసాయ మార్కెట్లో రైతుల పంటలను కొనుగోలు చేయాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా రైతులతో కలిసి ఆందోళనలో పాల్పంచుకుంటామని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు కార్యక్రమంలో బండ్ల స్వామి, రాజు, శ్రీకాంత్, కృష్ణ మరియు కొంతమంది సిఐటియు నాయకులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అదేవిధంగా రైతులపై జరుగుతున్న లాడ్జీ ఛార్జ్, వాటర్ కెనాన్లు, నీటి ప్రను గమనకాన్ని నిరసిస్తూ రోజు దేశవ్యాప్తంగా సిఐటియు ప్రయాసంగ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది. ప్రధానంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులందరినీ బికార్లు, కూలీలుగా చేసే విధంగా చట్టాలు మార్చడం జరిగింది. ఇదేమని అన్యాయం జరుగుతుందని చెప్పి రైతు సంఘాల ఆధ్వర్యంలో పార్లమెంట్కి వెళ్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వం ఢిల్లీకి వచ్చే దారుణాన్ని దిగ్బంధం చేసి ఈరోజు రైతులను చూడకుండా అన్నం పెట్టే అన్నదాతని ఈరోజు వాటర్ కెనాన్లతోటి, నీటి ప్రంగతోటి, లాడీ ఛార్జీ హింసాయిస్తా హింస పాల్పడుతూ ఉంది. దీన్ని మేము సిఐటిగా ఎస్ఎఫ్ఐ ప్రయాసంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ప్రభుత్వం చర్చలు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మార్కెట్లు కొనసాగించాలి, రైతులందరి మద్దతర ఉంచాలి. అదే రూపంలో ఈరోజు అంబానీ ఆదాయాలకు అవకాశం ఇచ్చే విధంగా రైతు మార్కెట్లు మారుస్తూ ఉంది. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. గతంలో ఏ విధంగా మార్కెట్లు లేవు అదేవిధంగా మార్కెట్లు ఉండాలి. అదే రూపంలో సబ్సిడీలు అందించాల్సిన అవసరం ఉంది. రైతులందరికి మద్దతర కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే బేషరత్గా రైతు సంఘంతో రైతు నాయకులు చర్చలు జరిపి రైతు చట్టాలు ఏదైతే వ్యతిరేక చట్టాలు వచ్చినా వెంటనే ఉపసంహరించాలని డిమాండ్.